Thank you.
మనందరి జయ జయ ధ్వానాల మధ్య చక్కటి పాటలు మన కోసం ఆశీర్వదిస్తూ స్వాగతం తెలియజేయండి. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. మన స్కూల్కి వచ్చారు కాబట్టి ఇక్కడ ఒకచోట పెట్టారు అనుకుంటున్నారేమో. అన్ని 15,000 స్కూళ్ళకు పైగా అన్ని స్కూళ్ళకి ఇలాంటి స్మార్ట్ నేడు కార్యక్రమంలో అందించబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు దయచేసి మీ ఉత్సాహాన్ని నాకంటే కూడా సారచినప్పుడు చూపిస్తే ఇంకా బాగుంటుంది. మరి మరెంత ఉత్సాహంతో మనకి మరెన్నో సహాయాలు సదుపాయాలు చేస్తారని కోరుకుంటున్నాను. అదిగో చూడండి పిల్లల ముందు ఎలా కూర్చున్నారో సార్. పిల్లలతో సమానంగా ఎంత అందమైన బెంచెస్ ఇప్పించారంటే పిల్లలు ఇలా అంటే నున్నగా హాయిగా వాళ్ళు రాసుకోవడానికి అనువుగా వాళ్ళ హైట్కి తగిన విధంగా వాళ్ళు ఎంత ఎత్తున్నారో అంతే ఎత్తు. అంతకు మించి ఎక్కువ ఎత్తుంటే వాళ్ళకి నడుములు నొప్పులు వస్తాయి, సరిగ్గా ఉండవని. వారికి తగినటువంటి హైట్కి తగిన విధంగా ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఎంత రంగుల రంగులతో నిండిపోయి పిల్లలు ఎవరైనా ఎప్పుడు స్కూళ్ళు తెరుస్తారా, ఈ కరోనా సంగతి ఏమో కానీ స్కూళ్ళు ఎప్పుడు తెరుస్తారా, ఎప్పుడు పరిగెత్తుకొద్దామా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. చూడండి వాళ్ళ ముందు ఉన్నటువంటి మెటీరియల్ ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో పిల్లలు ఆడుతున్నట్టు చూసాం. కానీ ఈరోజు ఒక మారుమూల కుగ్రామంలో సైతం ప్రతి పిల్లవాడు నాణ్యతాపరమైనటువంటి చక్కటి బోధనను అందుకునేటువంటి విధంగా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి పిల్లలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగించే విధంగా ఇంత చక్కటి క్లాస్ రూమ్స్ నిర్ణయించారు. పిల్లలు చూడండి ఎంత ఉత్సాహంగా ఎంతో ప్రేమగా, వాళ్ళందరికీ మామయ్య కదా చూడండి ఎలా పక్కన నుంచి అని మాట్లాడుతున్నారు. ఎంత చక్కగా భయం లేకుండా వాళ్ళు నేర్చుకున్న వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారనే భయం కూడా లేదు. మనమైతే భయపడతాం అమ్మో సారేమనుకుంటారో సీఎం గారి దగ్గరికి ఎట్లా అని. కానీ చూడండి ఎంత సున్నితంగా వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు. ఇక ఇలాంటి ఇంగ్లీష్ క్లాస్ రూమ్స్ ఒకరోజు ఈ ఒక్కరోజు కనపడేవి కాదు ఇవి. ఇక సంవత్సరం అంతా కూడా ఇదే పాఠశాలలో ఉంటాయి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఎక్కడ ఏం కావాలో అవన్నీ కూడా నేర్చుకుంటారు. ఇలా ఇంటరాక్ట్ అవుతారు, గేమ్స్ ఆడుతూ ఉంటారు. అది గేమ్ అనుకుంటారు కానీ గేమ్లో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చేసుకుంటారు. చాలా సునాయాసంగా వాళ్ళకి తెలియకుండానే భయం అన్నది లేకుండా నేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. బోధనా పద్ధతుల్ని సైతం మార్చేసి పిల్లలకు అనుగుణంగా వారికి తేలికగా తెలుసుకునే విధంగా. ఒక్కోసారి బాధేస్తుందండి నాకు ఇవన్నీ చెప్పడానికి. నాకు కూడా ఇలాంటి స్కూల్ ఉంటే ఎంతో బాగుండేది కదా. పిల్లలంతా బాల్యాన్ని ఆనందిస్తారు, ఆ బాల్యంతో పాటు విజ్ఞానాన్ని పెంచుకుంటారు.
మనం చిన్నప్పుడు స్కూళ్ళకి వెళ్లి హోంవర్క్ చేసి చేస్తూ చేస్తూ నిద్రపోయి చేతులు ఇటు విదిల్చి అటు విదిల్చి రాసి హ్యాండ్ రైటింగ్ బాగాలేదని టీచర్లు కొడతారని భయపడి కొట్టివేతలు ఉంటే కొడతారని పేజీలు చింపి చాలా కష్టపడ్డాం. కానీ ఈరోజు చూడండి, పిల్లలకి మనకంటే ఉన్నతమైనటువంటి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నారు. కంప్యూటర్స్ కూడా వాళ్ళు తన చేతులతో వాళ్ళు చేయగలిగేటువంటి అవకాశాన్ని వాళ్ళ వేసార్లు అడిగితే చెప్పి మనకి వీళ్ళంతా బండ పిల్లలు వీళ్ళకి చదువు రావట్లేదు అన్న రోజులు కూడా ఉన్నాయేమో కొన్ని రోజుల పాటు. కానీ ఇప్పుడు ఎవరు ఏ టీచర్స్ రిసుకునే అవకాశమే లేదు. పిల్లలు ఎంత చక్కగా చేస్తున్నారు కదా, ఆ పిల్లలు మన పిల్లలే, రేపటి భవిష్యత్ గారు వారు కూడా. చూడండి ఎంత ప్రేమ. ఆ పిల్లలు భవిష్యత్తులో ఏమవుతారో గుర్తుపెట్టుకోవాలి. ఆ పిల్లవాడు ఈరోజు ఇంత ప్రేమని సంపాదించాడు. మరి ఈ ఉత్సాహంతో ఎంత గొప్ప చదువు చదువుతాడో మీ అందరి. అలాగే అలాగే పిల్లలతో మరి ఆ బెంచెస్ ఎంత చక్కగా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఉందా, ఆ రూమ్లో పెట్టిన వస్తువులన్నీ కూడా సరైన స్థాల్లో వస్తాయని చెప్తారు. అలాగే చూసారు కదా గ్రీన్ కలర్ బోర్డు, మనం ఎప్పుడైనా చూసామా గ్రీన్ కలర్ బోర్డుని ఇంతకు ముందు? ఎక్కడో ప్రొఫెసర్స్ వాడుతుంటారని తెలుసు మాకు. కానీ ఈరోజు 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ప్రతి పిల్లవాడికి అంటే ఆ చాక్ డస్ట్ తోటి పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని గ్రీన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అదిగో చూడండి, చూస్తున్నారు ఆ గ్రీన్ బోర్డు ఎంత సైజులో ఉందో చూడండి. వాళ్ళకి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి పిల్లలతో ఎంతో ప్రేమతో కలిసిపోయి వారిని మాట్లాడిస్తూ వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఐకాన్ ఆఫ్ ప్రెస్టేజ్, మనందరికీ గర్వకారణం. ఫలానా వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అంటే బహుశా ప్రపంచ స్థాయిలో చాలామంది ముచ్చటించుకుంటూ ఉన్నారు. వారు తీసుకుంటున్నటువంటి అనేక అనూహ్యమైన అద్భుతమైన నిర్ణయాలు పాఠశాల విద్యాశాఖను అత్యద్భుతమైనటువంటి స్థానంలోకి నడపడం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. లోపల క్లాస్ రూమ్ నుంచి సీఎం వచ్చేసాక క్లాస్ రూమ్ ప్రతి నాయకుడు కోరుకుంటాడు ప్రజల ఆదరణ కావాలని. కానీ మన నాయకులు కోరుకుంటారు ప్రజల సుభిక్షత, వారి భవిష్యత్తు బాగుండాలని. అదిగో చిన్నారులతో ఎక్కువ సమయాన్ని వెచ్చించి వారి గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. Thank you.
ఒక్క జ్యోతి వేవేల జ్యోతులు వెలగడానికి కారణమవుతుంది. ఈ రోజు వెలిగిస్తున్నటువంటి ఈ జ్యోతి జగత్ జగయమానంగా ప్రపంచాన్ని యావత్తు కాంతి పుంజాలతో విస్తరింపచేసి విజ్ఞానాన్ని వెల్లివిరిసేలా చేస్తుంది. అందుకే ప్రస్తుతం టోరోనియా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తన అమూల్యమైన హస్తాలతో సువర్ణ హస్తాలతో మరి తదితర పెద్దలందరి చేతుల మీదుగా ఆ జ్యోతి ప్రకాశనాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. మనందరం కూడా ఒక్కసారి లేచి నిలబడి దానికి గౌరవాన్ని తెలియచేసుకుందాం. ఆ వెనువెంటనే మన దివంగత ఈ జ్యోతి మనకేం చెప్తుందంటే, ఎప్పుడు మన ఆశయాలు ఆకాశం వైపే ఉండాలని. ఎప్పుడు కూడా జ్యోతి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది, తన ఉన్నతమైన ఆశయాలను నిలబెట్టుకుంటామని. అలాగే తన కిరణాలను ప్రతి చోట పంచుతుంది. ప్రస్తుతం మరి వచ్చేసినటువంటి అతిథి వరణ్యులందరికీ మనం గౌరవాన్ని తెలియచేసుకున్నాము. అందరూ దయచేసి ఇక అందరూ ఒకసారి లేచి నిలబడి ఉన్నట్లయితే ఈనాటి ప్రార్థనా గీతాన్ని పాడటానికి చిన్నారులు ముందుకు విచ్చేశారు. వారిద్దరూ గళాలలో ప్రార్థనను వినిపిస్తారు. తీసుకోవడం నేను అనుకోవడం ఏ రాష్ట్రంలో కూడా ఇది జరగలేదు.
अंतिम विद्या प्रमाण कार्यक्रम उद्देश्य वारे एनो सारे इंदमु विजय पिल पड़ती खर्च का तद्वारा राष्ट्र भविष्य कोसम దాదాపు 6650 కోట్ల రూపాయల వ్యయంతో 42 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఈ సందర్భంలో పాఠశాల విద్యాశాఖకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవిస్తున్నాను. దాదాపు సంవత్సరం నుంచి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించలా. కానీ ఇది మన అదృష్టం, పెనుగొండ నియోజకవర్గానికి అదృష్టం. వారు ఈ స్కూల్లో విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించడం రావటం మనందరి అదృష్టంగా నేను మీ అందరికీ మనవిచేస్తున్నాను. మాట తప్పని మడమ తిప్పని యోధుడు, సామాజికంగా ఆర్థికంగా ఎటువంటి అండా దండా లేని అభాగ్యులకు నేనున్నాను అని చెప్పేసి అండ కల్పిస్తూ భరోసా కల్పిస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్న మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, మన జిల్లా అభివృద్ధికి అనేక విధాలుగా మనకి తోడ్పాటుగా ఉంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు సమర్థంగా అమలు చేస్తున్న మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి, మేధావులు మన జిల్లా మంత్రి వర్యులు నాని గారు, పేరు నాని గారు, శ్రీనివాస్ గారు, నా సహచర శాసనసభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం చూసాం సంవత్సరం క్రితం గత ప్రభుత్వం ఎంతసేపు విదేశీ సంస్థలకి, పెట్టుబడిదారులకి, దోపిడీదారులకి భరోసా కల్పిస్తూ అండ కల్పిస్తూ పరిపాలన చేస్తే మరి మీ అందరి ఆశీర్వాదంతో చరిత్రలో లేని భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పేద వర్గాల కోసం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో దేశంలో ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి చేయట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గంలో నాడు నేడు కార్యక్రమాన్ని పరిశీలించడమే కాకుండా జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మనం చూసాం మన పాఠశాలల్ని ఒక కాంపౌండ్ వాల్ కావాలన్నా బాలికలు సిగ్గుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, మహిళా బాలికల టాయిలెట్స్ కావాలన్నా లేదు భోజనం చెట్ల కింద ఒకటే పల్లెల్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు తింటున్నారు, ఒక కిచెన్ షెడ్ కావాలంటే కూడా ఇంతకుముందు ఏర్పాటు చేసే పరిస్థితులు లేని విషయం నాకంటే కూడా మీ అందరికి కూడా బాగా తెలుసు. ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో ఇదేదో మరి మన ప్రజల కోసమో లేకపోతే ఆకర్షించడానికో రాజకీయం కోసమో చేసింది కాదు. మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు పూర్తిగా దృష్టి పెట్టి స్కూల్స్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి బంగారు భవిష్యత్తు కల్పించాలి, పేద పిల్లలకి మంచి చదువు కల్పించాలి, కార్పొరేట్ స్కూల్స్కి పోటీగా మన పిల్లలు కూడా చదివించాలి అనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి బాలికలకి టాయిలెట్స్ ఉన్నాయా, దాంట్లో అన్ని వసతులు ఉన్నాయా, మంచినీరు మరి రెగ్యులర్గా ప్రవహించే నీరు వాటికి అందుబాటులో ఉన్నాయా, త్రాగే నీరు, క్లాస్ రూమ్స్లో ఇంతకుముందంతా కూడా కింద కూర్చునే వాళ్ళం, ఇరిగిపోయిన బెంచీలు మనందరం కూడా చూసాం. ఈరోజు ఏ కార్పొరేట్ స్కూల్స్ కూడా తీసిపోని విధంగా ఈరోజు ఫర్నిచర్ అంతా కూడా ఏర్పాటు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, తల్లిదండ్రులు ఏదైనా ఆస్తి ఇవ్వచ్చు, మనం ఏదైనా ఆస్తి ఇస్తే అది ఉండొచ్చు, తరిగిపోవచ్చు, లేకపోతే కోల్పోవచ్చు, కానీ ఈ పిల్లలకి జగన్మామయ్య ఇచ్చే ఆస్తి ఏమిటంటే ఎన్నటికీ తరగని ఆస్తి, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కూడా ధీటుగా నిలబడగలిగిన ఆస్తి విద్య జగన్మామయ్య మీ అందరికీ ఇస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ పిల్లలు రాబోయే రోజుల్లో అందరూ అనుకుంటున్నారు నాలుగు రోడ్లు లేని నాలుగు లేన్ల రోడ్లు లేదా పెద్ద పెద్ద భవంతులు ఏయో కడితేనే అభివృద్ధి అని చెప్పేసి, కానీ మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే నా రాష్ట్రం అభివృద్ధి చెందినట్లేదని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా మేలు జరిగే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం
ప్రపంచ దేశాలన్నీ మోడీ గారిని పొగుడుతా ఉంటే చాలా ఎఫిషియెంట్ ప్రధానమంత్రిని ఆ మోడీ గారు మన ముఖ్యమంత్రి గారిని పొగుడుతా ఉన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అదే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామంలో ప్రజల సమస్యల్ని వాళ్ళ ఇంటి వాళ్ళ కడప దగ్గరే పరిష్కరించాలని ఒక గొప్ప ఆలోచన చేశారు ఇది చాలా మంచి కార్యక్రమం జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మెచ్చుకోవడమే కాకుండా దేశంలో మిగతా ముఖ్యమంత్రులు కూడా దీన్ని ఆశిస్తారని చెప్పేసి దీన్ని మరి పాటిస్తారని చెప్పేసి భావిస్తున్నారంటే జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత ఎటువంటో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ దేశంలో ఏ రాష్ట్రం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ 16 నెలల కాలంలో 61 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు ప్రతి గుమ్మానికి ప్రతి కుటుంబానికి ఇచ్చారంటే అది జగన్ మోహన్ రెడ్డి గారికే సాధ్యం అని చెప్పేసి మీ అందరికీ సవినిగా మనం చేస్తా ఉన్నాను ఈ కరోనాలో కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళు పనులు లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు దేశం అంతా కూడా అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగాలు పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు లక్షల వేల కుటుంబాలు కానీ మన రాష్ట్రంలో మాత్రం పేద కుటుంబాలు ఉపాధి లేకుండా ఇబ్బంది పడ్డా కూడా అనేక సమస్యల నుంచి వాళ్ళు బయటపడగలిగారు దానికి కారణం ప్రతి నెల కూడా అనేక కక అమ్మఒడి కానివ్వండి జగనన్న విద్యా దీవెన కానివ్వండి ఆసరా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇటువంటి అన్ని కార్యక్రమాల ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో నేరుగా వేలాది కోట్లు దాదాపు 55 వేల కోట్ల రూపాయల్ని మీకు నేరుగా చేయటమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పేసి మీదకి సవినిగా మనం చేస్తా ఉన్నాను మరి దురదృష్టం ఏమిటంటే ఇంత గొప్పగా చేస్తూ ఉన్నా కూడా ప్రజారంజకంగా చేస్తున్నా కూడా దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా ఇటువంటి దౌర్భాగ్యం రాకూడదు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను మెరుగుపరిచి ఇంకా ప్రజలకి ఇంకేదైనా మేలు చేయాలేమో అని సూచన చేయాల్సిన ప్రతిపక్ష నాయకుడు దిగజారి కుట్రల కుతంత్రాలు చేస్తూ ఈ కార్యక్రమాలు అడ్డుకుంటున్నాడంటే ఇంతకంటే కూడా నీచమైన రాజకీయాలు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగవని చెప్పేసి మీ అందరికీ సవినిగా మనం చేస్తా ఉన్నాను ప్రపంచంలో ఏ నాయకుడు చేయని కార్యక్రమాలు ఈ దేశంలో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాలు ఎవరైనా ఆలోచించారా మీలో మా అందరికీ కూడా ఇళ్ల స్థలం వస్తుంది కేవలం అర్హత ఆధారంగా అని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా నేను 30 లక్షల మందికి ఒకటే రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ప్రపంచంలో ఎవడు కూడా ఏ మగాడు కూడా చేయలేదు ఆ కార్యక్రమం చేసిన మగాడు మా నాయకుడు అని చెప్పేసి దానికి పిరికి పందల భయపడి అనేక కారణాలతో కొన్ని టెక్నికల్ రీజన్స్ అర్థం పెట్టుకుని ఆ పట్టాలు మీకు రాకోకుండా చేస్తున్నాడంటే ఈ ప్రతిపక్షం ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తున్నాను మనం ఇతిహాసాల్లో చూసాం ఋషులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తామంటే రాక్షసులు కుతంత్రాలు కుట్రలు మరి విషయాన్ని విరజిమ్మి ఆ కార్యక్రమం అడ్డుకుంటా ఉంటే ఆనాడు శ్రీరాముడు ఆ రాక్షసుని సమరించాడని చెప్పేసి మనందరూ కూడా చూసాం చంద్రబాబు ఖబర్దార్ నువ్వు కనుక ఇటువంటి కుట్రలు చేస్తే నిన్ను భూస్థ రాజకీయంగా మా ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి భూస్థాపితం చేస్తా చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వచ్చారు సమయం చాలా తక్కువ ఉండటం మూలంగా వారిని నేను కొన్ని మరి మా నియోజకవర్గం కూడా చాలా వెనుకబడింది సార్ మీరు నిజంగా సభాముఖంగా మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఎందుకంటే 1215 కోట్ల రూపాయలతో మన చోడవరం గ్రామాన్ని మంగళగిరి మండలం రామచంద్రపురాన్ని కలుపుతూ ఒక బ్యారేజ్ శాంక్షన్ చేసిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి నమస్కరిస్తా చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా మనపై మన తాడంకి పోరంకి ఈ గ్రామాలన్నింటిలో కూడా మురుకు నీళ్ళతో కాలువలు నిండిపోయినాయి ఈ కాలువలే కింద తాగునీరు అని చెప్పేసి వారి దగ్గరికి వెళ్తే ఇది చాలా ముఖ్యం ఇంపార్టెంట్ వర్క్ ధనంజయ రెడ్డి గారు మీరు దీని మీద స్టడీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పినందుకు కూడా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తాను సార్ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది మరి దీంట్లో ఒక్క గొప్పతనం ఏమిటంటే మీరు అందరూ కూడా చూశారు తెలుగుదేశం పార్టీలో ఒక ఇల్లు కావాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీ అని ఒక దరిద్ర కమిటీ ఒకటి ఉండేది ఆ సంతకాలు తీసుకొస్తేనే మేము మీకు ఇల్లు ఇస్తాము పెన్షన్ ఇస్తామని చెప్పేసి కాళ్ళు అరిగేలాగా వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిప్పుకునేవాడు ఒక చిన్న దృష్టాంతం కూడా సార్ దృష్టి తీసుకొస్తా ఉన్నాను మా పెదవగిర అనే గ్రామంలో అక్కడ 50 మందిని గత 10 సంవత్సరాల నుంచి పెన్షన్లు వస్తే తెలుగుదేశం ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తీసేశారు అకారణంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను అదేవిధంగా ఎండిఓ దగ్గరికి వెళ్ళాను ఆఖరికి చెప్పింది ఏమిటంటే సార్
మేమేం చేయం సార్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది జన్మభూమి కమిటీ సభ్యుల సంతకం వాళ్ళ ఒప్పుదల ఉంటేనే ఇమ్మని చెప్పేశారని చెప్పి చెప్పారు ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడ్డారు మన ప్రభుత్వం గొప్పతనం ఏంటో తెలుసా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు రాజకీయం లేదు కులం లేదు మతం లేదు నాకు ఓటు వేశారా లేదా అని చెప్పేసి చూడొద్దు అర్హత ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా మన సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు దీంట్లో ఒక గొప్పతనం ఏంటో తెలుసా సార్ మా నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్ గా చేసి ఆయన తెలుగుదేశం ప్రముఖ నాయకుడు ఆయనకు కూడా మన ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది సార్ అది మా గొప్పతనం జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన గొప్పతనం అని చెప్పేసి మనం చేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మా నియోజకవర్గానికి వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మంత్రులకి శాసనసభకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రోజు గడియ రానే వచ్చింది రాష్ట్రంలోని 43 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు యావత్ రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నటువంటి జగనన్న విద్యా కనుక ప్రారంభోత్సవానికి తన అమృత హస్తాల మీదుగా యొక్క కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తున్న సందర్భంగా వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు పూజలు గౌరవనీయులు మన జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యక్రమ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు పూజలు గౌరవనీయులు శ్రీ కొలుసు పాఠశాఖ గారికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా మంత్రులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చైర్పర్సన్లకు ఇతర నాయకులకు మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరి ప్రజానీకానికి అందరికీ ముందుగా జగనన్న విద్యా కనుక లాంఛనంగా ప్రారంభిస్తున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు మరి అట్లాగే చిన్నారులు ఈరోజు ఈ కోవిడ్ మహమ్మారి ఉన్న నేపథ్యంలో మరి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవాల్సిన సందర్భంలో మరి కొద్దిమంది మాత్రమే రావడం చాలా బాధాకరమైనప్పటికీ మరి టీవీ ద్వారా వచ్చేసినటువంటి కోట్లాది మంది ప్రజలకు మరి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మరి శుభాకాంక్షలు మరి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను నా దేశాన్ని అసమానతల నుండి అనారోగ్యం నుండి పేదరికం నుండి బయటపడే మంత్రదండం ఏదైనా ఉందంటే అది చదువు అని చెప్పినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో విద్య అభివృద్ధికి మౌలిక వసతుల రూపకల్పనలోనూ విద్యా ప్రమాణాలను పెంచడంలోనూ ఎంత జాగ్రత్తగా గత 15 నెలల్లో చేసిన కార్యక్రమాలన్నీ సజీవ సాక్ష్యాలుగా మనందరం చూస్తున్నామని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రతి తల్లి తన బిడ్డను బాగా చదివించుకోవాలని బంగారు భవిష్యత్తుతో వేయాలని అతని భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని చెప్పి కోరుకుంటుంది కానీ ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమైపోతున్నటువంటి అక్క చెల్లెమ్మలకు నేను విన్నాను నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చి ప్రతి ఇంటికి పెద్దన్నగా మన జగనన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిలబడ్డారని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ బాల బాలికలు ముఖ్యంగా తమ బాల్యం ఎంతో ఆనందకరంగా సాగాలనేది వారి హక్కు వారు భవిష్యత్తుకు మరి మానవ వనరులకు ఒక పెట్టుబడి చెప్పి కూడా మనం తెలుసుకున్నాం మరి ఆ బాల్యంలో ఎదురైనటువంటి అనుభవాలు వారి భవిష్యత్తులో ప్రభావాన్ని చూపిస్తాయి వారికి మెలకు ఉన్నటువంటి సమయంలో అధిక కాలం వారు స్కూళ్ళల్లో గడుపుతారు అలాంటి స్కూళ్ళు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఏ విధంగా తలుపులు లేక కిటికీలకు రెక్కలు లేక మరి గోడ పైకప్పు పెంచులుగుతూ ఉండే టాయిలెట్ లేక ఎంత దురావస్థలో ఉందో మనం చూసాం వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నాడు నేడు కింద ప్రతి పాఠశాలను అద్భుతంగా విద్యాలయంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి మరి దేశంలో మరొకరు ఎవరూ లేరు ఒక మన జగనన్న తప్ప అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ ఒక మేనమామల పిల్లల ఆలన పాలన చూసేందుకు నేనున్నానని ప్రకటించడం కడుపు నిండా తిండి నోచుకొని పిల్లలను అప్పుల చేర్చుకొని వారి లాలన పాలన చూస్తూ గుడ్లు చిక్కీలు మరి
పెడుతూ కమ్మని భోజనం పెట్టిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రిని అన్నా జగనన్న ఎప్పటికీ నువ్వే ముఖ్యమంత్రివి రాష్ట్రానికి అని చెప్పి అక్క చెల్లెమ్మలు ఆశీర్వదిస్తున్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క స్కూళ్ళు ఎప్పుడెప్పుడు తెరుస్తాయా ఎప్పుడెప్పుడు ఈ నూతనంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి స్కూళ్ళలో చదువుకోవాలని చెప్పి పిల్లలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ మండిగోడలు ఈ యొక్క హెచ్చురుడినటువంటి పైకప్పులు మరి ముఖ్యంగా ఈ తలుపులు మరి కాంపౌండ్ వాళ్ళని స్కూళ్ళ నుంచి ఏ విధంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా మరి తయారైనాయని చెప్పి మరి చూడాలని చెప్పి ఈరోజు పిల్లలందరూ ఆతృతంగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో అనేక కార్యక్రమాలు జగనన్న గోరుముద్ద జగనన్న విద్యా దీవెన వసతి దీవెన మరి అట్లాగే అందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పటికీ కూడా మర్చిపోలేని జగనన్న అమ్మఒడి కార్యక్రమాల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేసే ఒక చక్కటి అవకాశాన్ని విద్యాశాఖ మంత్రిగా మరి ముఖ్యంగా నన్ను ఎందుకంటే ఈ యొక్క విద్య అనేది ఈ యొక్క బడుగు బలిగిన వర్గాల వారికి ముఖ్యంగా దళిత జాతికి అందరినీ ద్రాక్షలాగా తరతరాలుగా మరి దీన్ని దూరం చేసినటువంటి మరి పాలకుల్లో ఈరోజు ఒక కనువిప్పు కలిగే విధంగా ఈరోజు ఒక దళిత జాతి నుంచి ఈరోజు నాకు ఆ విద్యనే మరి అమలు చేసే ఒక పెద్ద బాధ్యతను విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఈరోజు నాకు అప్పచెప్పడం నిజంగా ఇది నా పూర్వజన్మ శుక్రం అని చెప్పి మరి జన్మ జన్మలకు ఆయనకు నేను రుణపడి ఉంటానని చెప్పి దళిత జాతికి ఇచ్చినటువంటి గౌరవంగా మేమందరం మరి భావిస్తూ మరి ఈ యొక్క రాష్ట్రంలో వైద్యం విద్య రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన జననేత అమ్మఒడి పథకంతో అఖిలాంధ తల్లిలో మరి తల్లుల మనసులో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మన బడి నాడు నేడుతో ప్రజలకు మరింత దగ్గరగా జరిగారు. ఇప్పుడు విద్యా కానుకతో ప్రతి ఇంటిలో ఒక మనిషి అయ్యారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ విద్యా రంగంలో గత పాలకులు నాటిన విషపక్షాలు మరి కూకటి వేళ్లతో పెకిలించి ఆ యొక్క కార్పొరేటైజేషన్ లేకపోతే విద్యను వ్యాపారంగా తీస్తున్నటువంటి ఆలోచన నుంచి రాష్ట్రాన్ని బయటపడేస్తూ వీధుల పేరుతో పేదల రక్తాన్ని తాగినటువంటి ఆ కార్పొరేట్ యాజమాన్యాల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి చదువుకు పేదరికం అడ్డు కాకూడదని ఎలుగెత్తి చాటిన ప్రజల మనిషి మన జగనన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటూ చిన్నారులు ఈరోజు మీరు అందుకుంటున్నటువంటి ఈ యొక్క విద్యా కానుక మీకు మీ మేనమామ ఇస్తున్న చల్లని దీవెన. ప్రతి బ్యాగ్ మీద కూడా మన జగనన్న స్వదస్తూరితోటి జగనన్న విద్యా కానుక అని చెప్పి రాసినటువంటి ఈ కిట్టు మరి ఈరోజు మీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ జగనన్న పాలనలో ప్రతి బిడ్డ ఆనందంగా గడపాలి, చదువులు చదివి మంచి చదువులు చదివి రాష్ట్రానికి మంచి పేరు కావాలి, అట్లాగే జగనన్న పేరు నిలబెట్టాలని చెప్పి కూడా అదే మీరు మీ మేనమామకి ఇచ్చే కానుక అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జగనన్నకు జై కొడదాం, జననేతకు జై కొడదాం, జై జగన్. ధన్యవాదాలు సార్. మరి జగన్ మామయ్య గారికి తన మనసులో మాట ఆ
అభివృద్ధిని కళ్ళారా వీక్షిస్తున్న ఒక తల్లి తన మనోభావాలు పంచుకోవడానికి ముందుకి తరలి వచ్చారు. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా జగనన్నకు నా హృదయపూర్వక ప్రత్యేక కృతజ్ఞతలు ప్లస్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వేదికను అలంకరించిన పెద్దలకు ప్రముఖులకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఈ రోజు జగనన్న విద్యా కానుకకి మరి మూడు జతల బట్టలు ప్లస్ షూస్ రెండు జతల సాక్సులు బెల్ట్ ఇవన్నీ కూడా ఒక పేద నిరుపేద మధ్యతరగతి పేరెంట్స్ కి ఈ కరోనా టైం లో చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయని మా తల్లిదండ్రులందరి తరపున కూడా నేను చాలా సంతోషిస్తున్నాను సార్. మరి ఇదే కాక మరి అమ్మఒడి పథకం కింద 15,000 ఇచ్చి మరి ఆర్థికంగా కూడా వాళ్ళు ఎదిగేందుకు ఈ పథకాన్ని కూడా మాకు అందజేశారు. అలాగే నాడు నేడు కార్యక్రమంలో ఈ స్కూలు రిపేర్లు కానీ మరి గర్ల్స్ బాయ్స్ సపరేట్ బాత్రూమ్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ మరి ఇంకా బోర్డ్లను ఇంకా ఫ్యాన్స్ రూమ్ కి నాలుగు గదుల ఫ్యాన్లని నాలుగు ఫ్యాన్స్ అని ఇవన్నీ కూడా సమకూర్చారు. ఒక ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్ ని నిలబెట్టిన మన జగనన్నకు
ఉద్యోగ పత్రాలు మీ చేతుల మీదగా మీ చేతుల మీదగా చాలా ఉద్యోగ తెలివితేటలు ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని గండారంగా నేను కోరుకుంటున్నాను జగనన్న ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రముఖులకు నా ధన్యవాదాలు నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్కూలును మార్పు చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్న పరిస్థితుల మధ్య అది చూపుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు ఇక్కడికి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు అక్క చెల్లెమ్మలు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయిస్తూ ఉన్నాం నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ అని ఒక పెద్ద మనిషి అన్న మాటలు వన్ చైల్డ్ వన్ టీచర్ వన్ పెన్ అండ్ వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి అన్న మాటలు గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ అదే మాదిరిగానే నెల్సన్ మండేలా గారు కూడా ఈ చదువుకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పి అంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఎక్కడైనా ఉంది అని అంటే అది చదువుల్లోనే ఉంది అని చెప్పి నెల్సన్ మండేలా గారు కూడా అన్న మాటలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది అని అంటే కారణం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పిల్లలకు రావాలి ప్రపంచాన్ని జయించే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలి ఇది జరగాలి అని అంటే సమూహమైన మార్పులు చదువుల రంగంలో తీసుకొని రావాలి ఇది జరగడం కోసమే ఇది జరగాలి అనే ఆలోచనతోనే చదువుకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది అన్న కోటును కూడా ఇవాళ కోట్ చేశారు కానీ చదువుకునే శక్తి లేని ప్రజల గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వాళ్ళందరూ కూడా వారి వారి మనస్సాక్షుల్లో అడగారు చదువే తరగని ఆస్తి చదువే ఏ దొంగలు కూడా ఎత్తుకుపోలేని ఆస్తి చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి అన్నది తెలిసిన సంగతి తెలియబట్టే దానికి ఆ శక్తి ఉంది అని అవగాహన నాకు ఉంది కాబట్టే ఈరోజు ఈ అడుగులు వేస్తా ఉన్నా చదవకూడదని ఎవరూ అనుకోరు తమ పిల్లలను ఎవరైనా కూడా ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా గొప్పగా చదివించాలని ఆశపడతాడు పుట్టిన ప్రతి బిడ్డ మీద తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కలలు కూడా ఉంటాయి అయినా ఒక తల్లి ఒక అక్క చెల్లెమ్మ తన పిల్లలను ఎందుకు బడికి పంపించలేకపోతా ఉన్నది అని ఆలోచన చేయాల్సిన పాలకులు ఆలోచన చెయ్యని పరిస్థితుల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం అడుగులు ముందుకు పడతా ఉన్నాయి ఒక పిల్లవాడు ఒక పాప ఎందుకు బడి మానేస్తున్నాడు అని ఏ ఒక్క పాలకుడు గతంలో ఆలోచన చేసిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాల తర్వాత కూడా 34% మందికి చదువురాని పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు అని అంటే
దానికి కారణం ఏంటి వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి అని గత పాలకులు ఎవరు కూడా ఆలోచన చేయలేదు కాబట్టి ఈ రోజు ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం ఒక పేద తల్లి మనసు ఒక పేద పిల్లవాడి పరిస్థితులు మార్కెట్ లో మంచి చదువులు చదవాలని అన్న ఇంగ్లీష్ చదువులు చదవాలన్న అది ఒక కాస్ట్లీ సరుకుగా మారిన పరిస్థితులు తల్లిదండ్రుల సామాజిక ఆర్థిక విద్యా నేపథ్యం ఇవన్నీ పిల్లల్లో చదువులను నిర్ణయిస్తాయి ఇవన్నీ కూడా మారినప్పుడే చదువులు కూడా పిల్లలకు చదివించే కార్యక్రమం కూడా గొప్పగా అడుగులు ముందుకు పడతాయి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే అంగన్వాడీ దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగానే ఈరోజు మరో పథకాన్ని మీ అందరి ఎదుట ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం మనబడి నాడు నేడుతో మొత్తంగా గవర్నమెంట్ బడులను రూపురేఖలను మారుస్తూ ఉన్న పరిస్థితిని కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు మీ అందరి కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు కరెంటు ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు ఉన్న క్లాస్ రూమ్లు మంచి త్రాగునీళ్ళు అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్ మంచి తాగునీళ్ళు ఉన్న స్కూళ్ళు క్లాస్ రూమ్లలో బ్లాక్ బోర్డులు మంచి గ్రీన్ బోర్డులు పిల్లలు టీచర్లు ఇద్దరు అందరూ కూడా కూర్చునేందుకు మంచి ఫర్నిచరు మంచి బల్లలు స్కూలుకు వెళ్ళినప్పుడు స్కూళ్ళు ఎప్పుడు విరిగిపోతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల నుంచి మార్పు చేస్తూ స్కూళ్ళకు మంచి రిపేర్లు మంచి ఫినిషింగ్లు చేయడమే కాకుండా ఆ స్కూళ్ళకు మంచి పెయింటింగులతో ఆహ్లాదకరమైన వాతావరణం స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు ఆ పిల్లలకు ప్రొటెక్షన్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్కూళ్ళకు ఒక కంపౌండ్ వాలు ఇవన్నీ కాక ఆ స్కూళ్ళల్లో తినడానికి గోరుముద్ద లాంటి పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నప్పుడు ఒక మంచి వాతావరణంలో ఒక మంచి కిచెను ఆ కిచెను వీటి అన్నిటితో పాటు ఆ స్కూళ్ళల్లో ఏ పేదవాడు కూడా రేపొద్దున పెద్దవాళ్ళతో పోటీ పడే పరిస్థితికి తీసిపోకుండా ఉండేందుకు ఆ ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవన్నీ తీసుకొచ్చేదానికోసం ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అడుగులు ముందుకు వేశాం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు విద్యా కానుకను తీసుకొస్తా ఉన్నాం బడికి వెళ్ళే పిల్లల రూపంలో కూడా ఈరోజు మార్పులు తీసుకొని వచ్చేదానికోసం శ్రీకారం చుడుతూ ఈరోజు పెద్ద స్కూల్స్కు వెళ్ళే పిల్లల మాదిరిగానే ఇక పేద పిల్లలు కూడా మంచి యూనిఫాము మంచి బెల్టు మంచి షూసు మంచి సాక్సు మంచి బ్యాగు ఇంగ్లీష్ మీడియంలో టెక్స్ట్ బుక్లు ఇంగ్లీష్ మీడియంలో వర్క్ బుక్లు నోట్బుక్లు ఇవన్నీ కూడా ఒక మంచి బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ సంకన వేసుకుని పిల్లలు కూడా పేద పిల్లలు కూడా పెద్ద పిల్లల మాదిరిగానే పెద్ద చదువులు పెద్ద పిల్లలు పెద్దవారి పిల్లలు పోయే స్కూళ్ళకి ఎలా పోతారో అదే మాదిరిగానే మన పేద పిల్లలు కూడా గర్వంగా కలెత్తుకుని స్కూళ్ళకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ విద్యా కానుక అనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతాము ఒకటి నుంచి పదవ తరగతి వరకు గవర్నమెంట్ బడికి వెళ్ళే ప్రతి పాపకు ప్రతి బాబుకు విద్యా కానుక అందిస్తా ఉన్నాం ఈ కానుకను నవంబర్ 2వ తేదీ నుంచి బడులు తెరవక మునిపే
నవంబర్ 2వ తారీఖు బడులను తెరవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం ఆ బడులు నవంబర్ 2వ తారీఖున తెరవక మునిపే ఈ పిల్లలకందరికీ కూడా ఈ కిట్స్ అందజేయడం జరుగుతా ఉంది రాష్ట్రంలోని గవర్నమెంట్ బడులలో చదువుకుంటా ఉన్న అక్షరాల 42 లక్షల 34 వేల పిల్లలకు దాదాపుగా 650 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విద్యా కానుక అనే కార్యక్రమానికి అందిస్తా ఉన్నాం ఈ కానుకలో కుట్టుకూలికి కావాల్సిన డబ్బులతో పాటు మూడు జతల యూనిఫామ్లు ఒక స్కూల్ బ్యాగ్ టెక్స్ట్ బుక్కులు నోట్ పుస్తకాలు వర్క్ బుక్స్ బెల్ట్ సాక్స్ బూట్లు ఇవన్నీ కూడా ఒక కిట్గా అందించే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ప్రతి బడిలోనూ జరుగుతుంది ఎందుకంటే కోవిడ్ సమయంలో అందరినీ ఒకేసారి బడులకు పిలిపిస్తే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు అందరూ కూడా ఒకేసారి వస్తే కాస్తో కూస్తో వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మూడు రోజుల పాటు మూడు దఫాలుగా పిల్లలందరినీ వారి తల్లిదండ్రులతో పాటు పిలిపించి ఈ విద్యా కిట్లు ఇవ్వడం అనేది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం బడి పిల్లలంతా కూడా గర్వపడేలా గర్వంగా వాళ్ళందరూ కూడా చెప్పుకునే పరిస్థితి రావాలి ఈ మార్పుతో బడి పిల్లలంతగా కూడా గర్వంగా కూడా చెప్పే పరిస్థితి వస్తుంది జగన్మామ ముఖ్యమంత్రి అయ్యాడు మా బడులు మారుతూ ఉన్నాయి మేము మారుతూ ఉన్నాం మా మామ ప్రభుత్వం వచ్చింది ఇక గొప్పగా చదువుకుంటామని సగర్వంగా ప్రతి పేద పిల్లాడు కూడా చెప్పే పరిస్థితి చెప్పే రోజు కూడా ఉంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి అభివృద్ధి చెందిన దేశాలకు తీటుగా మన రాష్ట్రంలో కూడా మన పిల్లలు గ్రాడ్యుయేట్లు కావాలి మన రాష్ట్రంలో చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రపంచమంతా కూడా పరిగెత్తుకుని మన పిల్లల దగ్గరికి వచ్చే పరిస్థితి మన చదువుల్లోకి రావాలి ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకుంటేనే తరతరాల వెనకబాటుతనాన్ని తీసేయగలుగుతాం ప్రతి పిల్లాడు గొప్పగా చదవగలిగితేనే ప్రతి పిల్లవాడు గొప్పగా ఇంగ్లీష్ చదువులు చదవగలిగితేనే ప్రపంచంతో పోటీ పడిగితేనే మన ప్రతి పిల్లాడు అడుగులు ముందుకు వేయగలిగితేనే మనం మన తలరాతలు కూడా మారి మనం పేదవాళ్ళ దగ్గర నుంచి పేదరికం నుంచి బయటికి పడే పరిస్థితి కూడా వస్తుంది అందుకు అవరోధాలు ఏమిటో తెలుసు కాబట్టే మనందరి ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు విద్యారంగంలో దాదాపుగా 8 ప్రధాన పథకాలను అమలు చేస్తూ ఉన్నాం ఈ తలరాతలు మార్చాలి అని ప్రతి పేదవాడికి కూడా చదువుతో వాళ్ళ బ్రతుకులు మార్చాలి అన్న తపన తాపత్రయంతో పని చేసుకుంటూ పిల్లల్ని చదివించే ఒక చెల్లెమ్మ ఒక తల్లి బడికి పంపించి బడికి పిల్లల్ని పంపించేలా ప్రోత్సహించేందుకు ఆ చెల్లెమ్మకు అండగా నిలబడేందుకు అమ్మ వడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేరుడు సంవత్సరం ఆ కార్యక్రమంలో భాగంగానే అక్షరాల 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివించేందుకు పిల్లల్ని బడికి కాలేజీలకు పంపించేందుకు ప్రతి చెల్లెమ్మ అకౌంట్లో నేరుగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వటం ద్వారా దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు 82 లక్షల మంది పిల్లలకు ఈ అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి జరిగింది మేలు జరిగింది ఈ కార్యక్రమం మళ్ళీ ఈ సంక్రాంతికి ముందు మళ్ళీ జనవరి 9వ తేదీన మళ్ళీ ఒక పండుగగా ప్రతి తల్లికి ఈ అన్న ప్రతి చెల్లెమ్మకు అండగా తోడుగా ఉంటూ మళ్ళీ అమ్మఒడికి జనవరి 9వ తారీఖున శ్రీకారం చుడతాం 2వసారి కూడా పేదింటి పిల్లలు 1వ తరగతిలో చేరక మునుపును 1వ తరగతి చేరక ముందు నుంచే పిల్లలకు పోషణ
పిల్లలకు సంరక్షణ వారి చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా లేదు అది ఈ ప్రభుత్వమని మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి ప్రతి పిల్లడికి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తాను బిడ్డ అమ్మ కడుపులో నుంచి అమ్మ కడుపులో పడిన నాటి నుంచి బిడ్డకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మకు అమ్మతో పాటు ఆ పేదింటి పిల్లల సంరక్షణకు చివరికి సంపూర్ణ పోషణం అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి ఆ తల్లులకు ఏం కావాలి ఆ గర్భిణి తల్లులకు ఏం కావాలి ఆ పిల్లలకు ఏం కావాలి ఆ పిల్లలు మానసిక వికాసానికి ఏం కావాలి అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసం అని చెప్పి గతంలో ఆ పిల్లల చదువులు ఆ పిల్లల తిండికి పౌష్టికాహారం కోసం గతంలో సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు మనం వచ్చిన తర్వాత దాన్ని సంవత్సరానికి 1800 చిల్లర కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఆ ప్రతి పిల్లాడికి ఆ ప్రతి తల్లికి సంపూర్ణ పోషణం ప్లస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగింది అంగన్వాడీలను చదువుల కేంద్రంగా మార్చాం గతంలో అంగన్వాడీలు అంటే కేవలం ఏదో కాస్తో కూస్తో పెడతారు అక్కడికి వెళ్తే కాస్తో కూస్తో తినడానికి దొరుకుతుంది అన్న పరిస్థితిని నుంచి మార్పు చేసి అంగన్వాడీలు అంటే ఇక అంగన్వాడీలు కాదు అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువులకు వీలుగా మానసిక వికాసంతో పాటు విద్యా వికాసానికి గట్టి పునాదులు వేసే కేంద్రంగా ఆ అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా ఇక మీదట వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా కూడా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను అని అంటే దానికి కారణం స్టడీస్ చేయం చెప్తా ఉన్నాయని చెప్పి ఒకసారి చూస్తే పిల్లాడు 6 సంవత్సరాలు వయసు వచ్చేసరికే బుర్ర మెదడు 85% తయారవుతుందంట అంటే పిల్లాడు 6 ఇయర్స్ వచ్చేసరికి 6 ఏళ్ళు రాకమునిపే 85% మెదడు అభివృద్ధి అయిపోతుందంట అంటే ఆ 85% అభివృద్ధి అయ్యే నాటికే పిల్లలకు గట్టి పునాదులు పడితే వాళ్ళ మానసిక వికాసానికి ఇంగ్లీష్ చదువులకు గట్టి పునాదులు పడితే ఆ తర్వాత ఆ పిల్లలకు ఆ బుర్ర ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది ఆ పిల్లలు ఇంకా గొప్పగా అవగాహన చేసుకోగలుగుతారు గొప్పగా చదువుకోగలుగుతారు అని చెప్పి ఈ మార్పు కూడా తీసుకొచ్చేదానికి శ్రీకారం చుట్టా ఉన్నాం తల్లి బిడ్డలకు పౌష్టికాహారం నుంచి ఇంగ్లీష్ మీడియం వరకు కూడా అన్ని రకాలుగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ పిల్లలు తింటా ఉన్న భోజనం దగ్గర నుంచి ఆ తల్లులకు పెడతా ఉన్న భోజనం దగ్గర నుంచి ఆ పిల్లలకు వైటమిన్స్ అందుతూ ఉన్నాయా ఆ తల్లులకు వైటమిన్స్ అందుతూ ఉన్నాయా మినరల్స్ అందుతూ ఉన్నాయా అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసం ఆ తల్లుల కోసం ఆరాటపడ్డారు ఆ తర్వాత పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం అని చెప్పి ఎప్పుడైతే పిల్లలు స్కూళ్ళు బాట పడతారు 1వ తరగతి నుంచి ఆ పిల్లలు స్కూళ్ళు బాట పట్టినప్పుడు ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నాం ఆ మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు కూడా మంచి రకమైన భోజనము పిల్లలను ఆకర్షించే భోజనము పిల్లలకు అన్ని రకాల మినరల్స్ వైటమిన్స్ అన్ని రకాలుగా ఉండే పౌష్టికాహారం కూడా పెడతా ఉన్నామా లేదా అన్న ఆలోచన కూడా చేయకోకుండా జరుగుతూ ఉన్న పరిస్థితిని పూర్తిగా కూడా మార్పు చేసి గోరు వద్ద అన్న ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఆ పిల్లలకు రోజుకో రకమైన మెనూతో ఆ మెనూను స్వయంగా బహుశా ముఖ్యమంత్రి అంత తీక్షణంగా పిల్లలు ఏం తింటున్నారు సోమవారం ఏం తింటున్నాడు మంగళవారం ఏం తింటున్నాడు బుధవారం ఏం తింటున్నాడు గురువారం ఏం తింటున్నాడు శుక్రవారం ఏం తింటున్నాడు అని చెప్పి శనివారం ఏం తింటున్నాడు అని చెప్పి బహుశా ఎవరు చూసింటారేమో ఏ ముఖ్యమంత్రి కూడా కానీ ఈ మేనమామ మాత్రం పిల్లలు ఏం తింటున్నారు సోమవారం ఏం తింటున్నారు మంగళవారం ఏం తింటున్నాడు బుధవారం ఏం తింటున్నాడు గురువారం ఏం తింటున్నాడు శుక్రవారం ఏం తింటున్నాడు శనివారం ఏం తింటున్నాడు అని చెప్పి చూసి మా పిల్లలకు ఆ తినే తిండిలో మార్పులు చేసి రోజుకు ఒక మెనూ ఇచ్చి ఆ పిల్లలకు ఆ తినే తిండిలో పౌష్టికాహారంతో ఆ పిల్లలకి ఇంకా మేలు జరిగే దిశగా అడుగులు వేస్తూ గోరు ముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం
ఆ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఎలాగో ఈ చదువులు సాగుతాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు చదువులు మానేయకూడదు. ఇంజనీరింగ్ చదవాలనంటే లక్షల్లో ఫీజులు ఉండే పరిస్థితి వస్తే ఆ పిల్లలు ఆ ఫీజులు కట్టలేక చదువులు ఆపేసే పరిస్థితి రాకూడదు. మన పిల్లలు ఇంజనీర్లు కావాలి, మన పిల్లలు డాక్టర్లు కావాలి, మన పిల్లలు కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి, మన పిల్లలు బావి భారత పన పిల్లలు, బావి భారత పౌరులు రేపొద్దున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగాలు మన తలుపులు తట్టే పరిస్థితిలోకి మన పిల్లలు చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలు చదవాలి అనే ఆరాటపడి ఆ పిల్లలు ఇంటర్మీడియట్ దాటిన వెంటనే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ మెడిసిన్ కానీ లేకపోతే ఏ చదువులు ఆ పిల్లలు చదవాలన్నా కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఆ పిల్లాడికి ఆ తల్లిదండ్రుల మీద భారం పడనే పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి విద్యా దీవెన అనే పథకానికి శ్రీకారం చుట్టాం. పూర్తిగా విద్యా దీవెన అనే పథకంతో పిల్లలకు పూర్తిగా చదువులు ఉచితంగా చెప్పించడమే కాకుండా ఆ చదువుల క్వాలిటీని కూడా పర్యవేక్షిస్తూ ఆ చదువుల క్వాలిటీలో కూడా పిల్లలు ఏదైనా చదివేసరికి ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చే విధంగా చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో హైయర్ ఎడ్యుకేషన్ కరికులమును కూడా మార్చడానికి ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ మీద రెగ్యులర్ రివ్యూలు తీసుకుంటూ చదువులు కరికులంలో కూడా మార్పులు తీసుకొచ్చే దిశగా కూడా అడుగులు వేశామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ పిల్లలు ఇంతటితోనే కాదు, ఆ పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలన్నా, పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, డాక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, ఇంకో చదువు చదవాలన్నా కూడా వాళ్ళు వెళ్ళి హాస్టళ్ళల్లో ఉంటారు. ఆ హాస్టల్ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తిండికి కానీ ఆ హాస్పిటల్ ఖర్చులకు కానీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఆ తల్లులు అవస్థ పడకూడదు అనే ఉద్దేశంతో నేరుగా ఆ తల్లులకే సంవత్సరానికి 2 దఫాలుగా నేరుగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. 10,000 నుంచి 20,000 రూపాయల దాకా ఒక్కొక్క కోర్సుకు నిర్ధారించి ఐటీఐకి ఇంత, పాలిటెక్నిక్కి ఇంత, ఇంకా మిగిలిన డిగ్రీ చదువులకైతే ఇంత అని చెప్పి 10,000 నుంచి 20,000 రూపాయలకు ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం. ఇదే వసతి దీవెన అనే కార్యక్రమం ఇప్పటికే 10,000 రూపాయలతో దాదాపుగా 1,200,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు నెల నవంబర్లో మళ్ళీ వసతి దీవెన అనే కార్యక్రమంతో మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఆ తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక కాలేజీలు మొదలవుతూ ఉన్నాయి అక్టోబర్ మాసంలో అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. పిల్లలకు ఎలా ఉన్నారు, ఆ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఆ పిల్లలకు కనీసం రెగ్యులర్ మెడికల్ చెకప్ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలకు రెగ్యులర్ మెడికల్ చెకప్తో పాటు కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చి ఆ పిల్లలు కంటి పరీక్షలు అందరికీ చేయించి అవసరమైన వారికి కళ్ళజోడులు కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. వాటిలో చాలామందికి ఇప్పటికే కళ్ళజోడులు ఇచ్చాం. కోవిడ్ వల్ల కొద్దో గొప్ప ఒక 10,000 మందికో ఎంతో కొద్దో గొప్పకో కొంతమందికి రాలేకపోతే కోవిడ్ స్కూల్ తెరిచే టయానికి వెంటనే అవి కూడా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక మిగిలిన వారికి ఎవరికైతే ఆ టెస్టులు పరీక్షలు చేసినప్పుడు ఆపరేషన్ చేయించాలి అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆపరేషన్ చేయించే కార్యక్రమం కూడా పిల్లలు బడులు బాటలు పట్టిన వెంటనే, పిల్లలకు మళ్ళీ సెలవులు వచ్చిన వెంటనే ఆ పిల్లలకు ఆ శస్త్రచికిత్సలు కూడా చేయించి పిల్లలకు అన్ని రకాలుగా పిల్లలకు తోడుగా ఉండేదానికి కూడా శ్రీకారం చుట్టామని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఇవాళ ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కాబట్టే అమ్మ కడుపులో బిడ్డ పెరగటం ప్రారంభమైన అయినప్పటి నుంచి నాణ్యమైన విద్యతో పెద్ద చదువులు పూర్తి చేసే వరకు అడుగడుగున ఆ బిడ్డకు ఆ తల్లికి అండగా నిలబడతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఆ పిల్లల మేనమామగా ఆ తల్లుల అన్నగా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఒక సంపూర్ణ పోషణ పథకం అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, మన బడి నాడు నేడు అయితేనేమి,
గోరు ముద్దైతేనేమి, ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, కంటి వెలుగు కార్యక్రమాల్లో అమలుతో ప్రభుత్వంతో చదువుల చరిత్రను పూర్తిగా మారుస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పుట్టిన ఈ బిడ్డ ఈరోజు గవర్నమెంట్ బడుల్లో చదువుతా ఉన్నా. ఈ బిడ్డ వీరంతా రేపొద్దున పోటీ ప్రపంచంలో నిలిచి గెలిచేలా పదేళ్ల తర్వాత ప్రపంచంలో గొప్ప మార్పులకు సారథులుగా వీళ్ళు నిలిచేలా గవర్నమెంట్ బడికి గ్రామానికి మళ్ళీ మంచి రోజులు తీసుకొచ్చే విధంగా ప్రధానంగా పేదరికంలో ఉన్న ఆ ఎస్సీలు ఆ ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు ఎవరైతే పెద్ద చదువులు ప్రైవేట్ స్కూళ్ళకు పంపించలేని పరిస్థితుల్లో ఉంటారో ఆర్థికంగా చితికిపోయి ఉన్న పెద్ద కులాల వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళందరి కోసం ఇంత గొప్ప కార్యక్రమానికి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇవన్నీ కూడా చేయగలుగుతూ ఉన్నాడని మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై ఉంచాలని దేవుడి దయతో ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కూడా మనసారా దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ కూడా దీనివల్ల ఈ కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంది, మరి తను కిట్ తీసుకుంటూ ఉంది, వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తదుపరి పరస రాజేష్ రెండవ తరగతి చదువుతున్నాడు. షేక్ మాదిద ఆఫ్రీన్ మూడవ క్లాస్ చదువుతున్న పాపాయి. షేక్ ఆలంబాబు అబ్బాయి నాలుగో క్లాస్ చదువుతూ ఉన్నాడు. గొడ్డపాటి బాల భార్గవి అమ్మాయి ఐదో క్లాస్ చదువుతూ ఉంది. కాటూరి సుష్వంత్ అబ్బాయి ఆరో క్లాస్ చదువుతూ ఉన్నాడు. వీరందరికీ నాణ్యమైనటువంటి విద్యా కిట్ను అందిస్తున్నారు జగనన్న విద్యా కిట్ వారికి అందజేయబడుతూ ఉంది. అత్యంత నాణ్యమైనటువంటి ఆ స్కూల్ బ్యాగ్ పిల్లలు గర్వంగా పట్టుకుంటారు, భుజాల మీద పెట్టుకుంటారు, ప్రేమతో చదువుకుంటారు, అత్యున్నత స్థానానికి ఎదుగుతారనేటువంటి సంకల్పంతో ఇస్తున్నటువంటి ఈ బ్యాగ్స్ అదిగో చిన్నారిని తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో తమ విలువైన సమయాన్ని వెచ్చించి విచ్చేసినటువంటి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారి చేతుల మీదుగా ఒక చక్కటి అందమైన జ్ఞాపికను ఇప్పుడు అందించబోతూ ఉన్నారు. సెలవుతోటి మరి మన ఆత్మీయ నేస్తాం అందరి ప్రతినిధిగా వారికి ఒక చిరు జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు. ఘనంగా
చక్కటి పట్టు సల్వతో వారికి సత్కారం తెలియజేస్తున్నారు. మనం కూడా కర్తవ్య పనులతో అభినందన మందారాలు అందిద్దామా. థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం గారు. విద్యాశాఖ పక్షాన అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ